హైదరాబాద్ నగరాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాన రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు. వాహనాలను ఆపి ఎందుకు బయటకు వచ్చారో ఆరా తీశారు. మొదటి రోజు కావటంతో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి వేశారు. మరోసారి అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎమర్జెన్సీ సర్వీసులు వ్యాక్సిన్ కోసం వెళ్లే వారిని పోలీసులు అనుమతిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఉంటే పాస్ తీసుకుని వెళ్లాలని సూచించారు డీజీపీ మహేందర్ రెడ్డి. పోలీస్ వెబ్సైట్లలోకి వెళ్లి పూర్తి వివరాలు అందిస్తే ఎమర్జెన్సీ పాస్ జారీ చేస్తామని చెప్పారు. లాక్డౌన్ తో వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ నుంచి పరిగికి ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నాయి. అక్కడి నుంచి వెళ్ళడానికి వాహనాలు లేకపోవడంతో జనం కాలినడకనే వెళ్లాల్సి వచ్చింది. హైదరాబాద్ లో లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేయడానికి ముగ్గురు పోలీస్ కమిషనర్లు రోడ్డెక్కారు. తమ కమిషనరేట్ల పరిధిలో లాక్ డౌన్ పరిస్థితిని సమీక్షించారు. చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. అనవసరంగా రోడ్ల మీదకు వస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. సైబర్బాద్ సీపీ సచ్చినార్ హైటెక్ సిటీ దగ్గర పరిస్థితిని సమీక్షిస్తే అంజని కుమార్ ఓల్డ్ సిటీ, రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఉప్పల్లో లాక్ డౌన్ పై సమీక్షించారు. అనవసరంగా బయటకు వస్తే కేసులు పెడతామని హెచ్చరించారు సీపీ సచ్చినార్. వెహికల్ కూడా సీజ్ చేస్తామని, ఆ తర్వాత కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుందన్నారు. 100కు పైగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామన్నారు సచ్చినార్. రాచకొండ పరిధిలో 46 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు సీపీ మహేష్ భగవత్. రాచకొండ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం జీవోలో ఇచ్చిన మినహాయింపులు ఇస్తున్నామన్నారు. తిరుపతి రుయ్యా ఆసుపత్రిలో జరిగిన ఘటనకు వెంటనే పరిహారం చెల్లించామన్నారు మంత్రి ఆళ్ల నాని. వ్యాక్సినేషన్, ఆక్సిజన్ సరఫరాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని, ఆక్సిజన్ దిగుమతులు పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. స్టోరేజ్ కెపాసిటీని 600 మెట్రిక్ టన్నులకు పెంచుతున్నామని అన్నారు. ఏపీలో కరోనా నియంత్రణ, ఆక్సిజన్, బెడ్స్, వ్యాక్సిన్ వేగవంతం చేయడంపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. రెమ్డెసివిర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టామని చెప్పారు మంత్రి ఆళ్ల నాని. కోవిడ్ ఆసుపత్రిలో బెడ్స్ కొరత తీర్చి వాటిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న రోగులకు మందుల కిట్స్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కర్ఫ్యూ సమయంలో ప్రజలు బయటకు రాకుండా ఉండాలని సూచించారు ఆళ్ల నాని. ఏపీ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ చేయించేందుకు ఏపీ ప్రభుత్వం 1600 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉందన్నారు మంత్రి ఆళ్ల నాని. రాష్ట్రాలకు కోవిడ్ టీకాల కేటాయింపు కేంద్రం చేతిలోనే ఉందని, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వ్యాక్సినేషన్ పునః ప్రారంభమైంది. టీకాల కొరత కారణంగా 2 డోసులు నిలిచిపోయిన వ్యాక్సినేషన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వ టీకా సెంటర్స్ లో డోసులు వేస్తున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో కోవిడ్ కేంద్రానికి జనం భారీగా తరలి వచ్చారు. లాక్డౌన్ ఉన్నప్పటికీ వ్యాక్సిన్ తీసుకునేందుకు వెళ్తున్న వారిని అనుమతిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల ఇబ్బందులు తప్పలేదు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి స్లాట్ బుకింగ్ విధానంలో వ్యాక్సినేషన్ చేశారు. వాలంటీర్లు, ఆశా వర్కర్లు టోకెన్ తీసుకున్న వారికి మాత్రమే టీకా వేశారు. విజయనగరం జిల్లాలో 2 డోస్ వ్యాక్సిన్ కోసం లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అర్బన్ హెల్త్ సెంటర్లలో కాకుండా ఎంపిక చేసిన పాఠశాలల్లో వ్యాక్సిన్ వేశారు. అయితే వ్యాక్సిన్ కోసం సెంటర్లకు వచ్చిన ప్రజలకు తీవ్ర నిరాశ ఎదురైంది. కోవిషీల్డ్ మొదటి డోస్ తీసుకుని 6 వారాలు దాటిన వారికి మాత్రమే 2 డోస్ వేస్తామని సిబ్బంది చెప్పడంతో జనం మండిపడ్డారు. ముందుగానే విషయం చెప్పి ఉంటే వచ్చే వారం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క వ్యాక్సిన్ డోసులు తక్కువగా రావడంతో చాలా మంది నిరాశతో వెనుదిరిగారు. దేశంలో సెకండ్ వేవ్ ఉధృతి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. అయితే కేసుల నమోదు కంటే పాజిటివిటీ రేటు పెరుగుతోంది. 90 ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా కేసుల నమోదు కంటే డిశ్చార్జ్ అయిన వారికి సంఖ్య ఎక్కువగా నమోదైంది. ఒక్క రోజులో 355,338 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక దేశంలో కొత్తగా 348,421 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 4,205 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37,04,099 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా 21,452 కేసులు నమోదయ్యాయి. 89 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 97,370 యాక్టివ్ కేసులు ఉన్నాయి. విశాఖ జిల్లాలో అత్యధికంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి, విజయనగరం, కృష్ణా జిల్లాలో 9 మంది చొప్పున మృతి చెందారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 2,927 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖలో 2,238, అనంతపురంలో 2,185, చిత్తూరు జిల్లాలో 1,908 కేసులు రికార్డ్ అయ్యాయి. తెలంగాణలో ఆక్సిజన్ సప్లై, అత్యవసర మందుల కోసం మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ తొలి భేటీని నిర్వహించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై పూర్తి స్థాయిలో సమీక్షను నిర్వహించింది. పకడ్బందీ ప్రణాళికతోనే కరోనా 2వ దశ వ్యాప్తిని నియంత్రించడానికి కృషి చేయాలని అధికారులు సూచించారు.
రాబోయే 2 వారాలు అత్యంత కీలకమన్న ఆయన ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లో పడకలు ఆక్సిజన్ నిర్వహణపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవల ప్రక్రియపై మంత్రి ఆరా తీశారు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నటువంటి పడకలు ఆక్సిజన్ నిర్వహణ పేషెంట్లకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు ఆక్సిజన్ లభ్యత రవాణా విషయంలో ఇబ్బందులు లేకుండా అధికారుల ముందు చూపుతో వ్యవహరించాలని ఆదేశించారు ప్రజలందరూ లాక్ డౌన్ నియమాలను పాటిస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలన్నారు కేటీఆర్ స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అని అత్యవసరమైతేనే ప్రభుత్వం సూచించిన నిర్దేశిత సమయంలో ప్రజలు బయటకు రావాలన్నారు వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వేతో సత్ఫలితాలు వస్తున్నాయన్నారు కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతోంది ఈ నెల 20 తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది అయితే కరోనా విజృంభిస్తుండడంతో 3 రోజుల్లోనే ముగించాలని ప్లాన్ చేస్తోంది ఏపీలో వరుస ఎన్నికలు కరోనా కేసుల కారణంగా 3 నెలల కాలానికి ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ ఆమోదించారు అయితే ఇప్పుడు గడువు ముగియటంతో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు ఈ నెల 24న శాసనమండలి చైర్మన్ షరీఫ్ పదవీకాలం పూర్తి కానుండడంతో ఆలోగా బడ్జెట్ ఆమోదం పొందేలా ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడటం మండలిలో వయోవృద్ధులు ఎక్కువగా ఉండటంతో సమావేశాలను వర్చువల్ గా నిర్వహించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించింది అయితే వర్చువల్ సెషన్ వర్కౌట్ కాదని అధికారులు తేల్చి చెప్పారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాత్రం వర్చువల్ విధానంలో ప్రసంగించనున్నారు సమావేశాలకు హాజరయ్యే శాసనసభ సభ్యులకు కోవిడ్ పరీక్షలు తప్పనిసరి చేశారు నెగటివ్ రిపోర్ట్ తీసుకున్న వారిని మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు అనుమతించాలని నిర్ణయించారు తెలంగాణ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి ఏటి రాజేందర్ వర్ష భేటీలతో పొలిటికల్ హీట్ లేపుతున్నారు పలువురు నేతలను కలుస్తూ భవిష్యత్ రాజకీయం వైపు వడవడిగా అడుగులు వేస్తున్నారు భూకబ్జా ఆరోపణలు మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఏటిలా తన రాజకీయ వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు తాజాగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ తో భేటీ అయ్యారు డిఎస్ తో సుమారు 2 గంటల పాటు చర్చలు జరిపారు ఈ భేటీలో డిఎస్ తో పాటు బీజేపీ ఎంపీ అరవింద్ కూడా పాల్గొన్నారు ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలుసుకున్నారు ఈటెల తాజాగా డిఎస్ తో సమావేశం కావటం చర్చనీయాంశంగా మారింది ఇక త్వరలో బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ తో కూడా చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తో కూడా భేటీ కావాలని ఈటెల యోచిస్తున్నట్లు సమాచారం రియా ఆసుపత్రి ఘటనపై ఇవాళ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ రియా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాల లోపాలపై విజిలెన్స్ శాఖతో పాటు సాంకేతిక నిపుణుల కమిటీలు విచారణ పూర్తి చేశాయి రియా ఘటనకు సంబంధించి రిపోర్టులు కలెక్టర్కి అందాయి వాటిని ఆయన ప్రభుత్వానికి అందివ్వనున్నారు అధికారుల విచారణలో పలు లోపాలు వెలుగులోకి వచ్చాయి ఆక్సిజన్ ప్లాంట్ దగ్గర కనీసం రిజిస్టర్ నిర్వహణ కూడా లేదని తేల్చారు ఆసుపత్రి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా లేకపోయాయని విజిలెన్స్ విచారణలో వెల్లడైంది సెన్సార్ ద్వారా సాంకేతిక పరమైన సమాచార వ్యవస్థ ఉన్నప్పటికీ ఆక్సిజన్ నిల్వలు నింపటం గంటల వారీగా వినియోగం సరఫరా వేగ సామర్థ్యం తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంది అయితే దీన్ని పట్టించుకోలేదు ట్యాంకర్ తో పాటు గోడౌన్లో సిలిండర్లు స్టాక్ ఉంచుకోవాలి అనే ఎంఓయూ నిబంధనలు పాటించడం లేదని కంపెనీ తరపున కాకుండా వేరే సంస్థ సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారనే వ్యవహారం బయటపడింది ఆక్సిజన్ సరఫరాలో కూడా లోపాలు వెలుగులోకి వచ్చాయి ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది వాక్సిన్ చుట్టూ పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది డబ్బులు ఇస్తామంటున్న టీకా తయారీ కంపెనీలు వైల్స్ అమ్మటం లేదని ఆరోపించారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వ్యాక్సిన్ త్వరగా తమకు పంపాలంటూ ఢిల్లీ ప్రభుత్వం పంపించిన లేఖకు భారత్ బయటకు ఇచ్చిన సమాధానం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది రాష్ట్ర ప్రభుత్వాలకు నేరుగా వ్యాక్సిన్ సరఫరా చేయలేమని కేంద్ర ప్రభుత్వ కేటాయింపుల ప్రకారమే ఇస్తామంటూ భారత్ బయోటెక్ సీఈఓ కృష్ణ ఎల్లా ఢిల్లీ ప్రభుత్వానికి బదిలిచ్చారు దీంతో మనీష్ ఫైర్ అయ్యారు టీకాలు సరిపడా లేకపోవడంతో వ్యాక్సినేషన్ సెంటర్లు మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాల కారణంగానే వ్యాక్సినేషన్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ విమర్శించారు విదేశాల్లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను దిగుమతి చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మనీష్ సిసోడియా త్వరలోనే వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలుస్తామన్నారు కోవిడ్ నియంత్రణకు స్వదేశీ టీకాను తయారు చేసిన భారత్ బయోటెక్ ఇప్పుడు పిల్లలకు వ్యాక్సిన్లను సిద్ధం చేసింది 2 నుంచి 18 ఏళ్ల వయసున్న వారిపై దీన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు డీజీసీఐ అనుమతి కూడా ఇచ్చింది ఇప్పటికే వ్యాక్సిన్ ఫేజ్ 1 ట్రయల్స్ ను పూర్తి చేసింది ఫేజ్ 2 ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ కోసం అనుమతులు కోరింది ఫేజ్ 1 ఫలితాలను పూర్తి స్థాయిలో విశ్లేషించిన నిపుణుల కమిటీ తదుపరి ట్రయల్స్ ను నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది ఢిల్లీ పాట్నా ఎయిమ్స్ నాగ్పూర్ మెడిట్రినా సంస్థల్లో 525 మందిపై ఈ ట్రయల్స్ ను నిర్వహించనున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది
దేశంలో సెకండ్ వేవ్ కొంతమేర చిన్న పిల్లలపై ప్రభావం చూపింది. థర్డ్ వేవ్ ఎక్కువ ముప్పు పిల్లలకి ఉండొచ్చన్న అంచనాలు వస్తున్నాయి. అయితే చిన్న పిల్లలకు వేసే వాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఫైజర్ వాక్సిన్ కూడా 12 ఏళ్ల దాటిన వారికి వేయడానికి అమెరికా ప్రభుత్వం అనుమతించింది. ఇప్పుడు భారత్ బయోటెక్ ప్రయోగాలు సక్సెస్ అయితే కరోనా నుంచి అందరికీ ఇమ్యూనిటీ దక్కే అవకాశం ఉంటుంది. కోవిడ్ కు టీకానే విరుగుడు. మాస్క్ మస్ట్, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. కానీ గుజరాత్ లో కొంతమంది ఆవు పేడ మూత్రాన్ని ఒళ్ళంతా పూసుకుంటున్నారు. అహ్మదాబాద్ లోని స్వామి నారాయణ గురుకుల విశ్వవిద్యాలయ ప్రతిష్టానంకు ప్రతి ఆదివారం వెళ్లి ఆవు పేడ మూత్రాన్ని ఒంటికి పూసుకుంటున్నారు. ఆ తర్వాత ఆవు పాలతో శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నారు. ఇలా చేస్తే కోవిడ్ రాగుతని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని భావిస్తున్నారు. ఇందులో ఫ్రంట్ లైన్ వర్కర్లు ఉండటం విశేషం. మందుల దుకాణాల్లో పనిచేసే వారు సైతం ఆవు పేడ మూత్రాన్ని ఒంటికి పట్టిస్తున్నారు. అయితే ఆవు పేడ చికిత్స ఎంతో ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ దిలీప్ మావలంకర్. ఇతర ఇన్ఫెక్షన్ల తలెత్తే ప్రమాదం ఉందన్నారు ఆయన. మ్యూకో మైకోసిన్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు బారిన పడతారని హెచ్చరించారు. ఆవు మూత్రం పేడను ఒంటికి రాసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని శాస్త్రీయంగా నిరూపితం కాలేదన్నారు. ప్రజలెవరూ ఇలాంటి చికిత్సల జోలికి వెళ్లకూడదని భారతీయ వైద్య మండలి మహిళా విభాగం చైర్పర్సన్ డాక్టర్ మోరా దేశాయ్ విజ్ఞప్తి చేశారు. కరోనాతో కకావికలమైన ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి రష్యా, చైనా వేగంగా పావులు కదుపుతున్నాయి. అమెరికా, యూరప్లో తయారైన వ్యాక్సిన్ల కన్నా ముందే అభివృద్ధి చెందుతున్న దేశాలకు తమ వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి మాస్టర్ ప్లాన్ వేశాయి. భారీగా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచాయి. దీనికోసం రష్యా, చైనా మధ్య ఓ అగ్రిమెంట్ కూడా కుదిరింది. వివిధ దేశాలకు సరఫరా అవుతున్న లక్షలాది స్ముత్నిక్ వీ వ్యాక్సిన్లపై మేడ్ ఇన్ చైనా అనే లేబుల్ ఉండటం ఇందుకు రుజువుగా కనిపిస్తోంది. స్ముత్నిక్ వీ వ్యాక్సిన్ 26 కోట్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు చైనా కంపెనీలు నెల రోజుల క్రితం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం 60 దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతులు పొందాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యాక్సిన్లు సరిపడా సరఫరా చేయకుండా పాశ్చాత్య దేశాలు స్వార్థంగా వ్యవహరిస్తున్నాయంటూ వ్యతిరేకతను మూటకట్టడానికి ఈ రెండు దేశాలు ప్రయత్నిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో అమెరికా, యూకే వ్యాక్సిన్ల విశ్వాసాన్ని దెబ్బతీసేలా రష్యా, చైనా దేశాలు మాట్లాడుతుండడం దీనికి బలం చేకూర్చేలా ఉంది. భారత్ లో మృత్యు ఘంటికలు ముగిస్తున్న కరోనా 617 వేరియంట్ ప్రపంచంలో నలుమూలలకు విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిధిలో ఉన్న 6 రీజియన్లలో ఉన్న 44 దేశాల్లో ఈ వేరియంట్ ను గుర్తించినట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4500 శాంపిల్స్ ను WHO పరిశీలించింది. కరోనా 617 వేరియంట్ ని తొలిసారిగా గతేడాది అక్టోబర్లో మన దేశంలో గుర్తించారు. దీనికి B.1.617 గా పేరు పెట్టారు. దేశంలో కరోనా కేసులు, మరణాలు ఎక్కువగా ఉండటానికి ఈ వేరియంటే కారణమంటున్నారు వైద్యులు. ఈ వైరస్ ను కంట్రోల్ చేసేందుకు వైద్య చికిత్సలు అందిస్తున్న ఔషధాలు సైతం ఈ వైరస్ ముందు దిగదుడుపుపై అవుతాయంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కరోనా వేరియంట్లకు సంబంధించి బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలు కొత్త వేరియంట్లు ప్రమాదకరంగా మారాయి. కరోనా వేరియంట్ తొలి దెబ్బ బ్రిటన్ పై పడగా ఆ తర్వాత బ్రెజిల్ కూడా కరోనా వేరియంట్ కు కుదేలైంది. కానీ ఆ రెండింటిని మించి 617 వేరియంట్ దేశంలో విలేతాండవం చేస్తోంది. కుంభవృష్టికి ఉత్తరాఖండ్ అతలాకుతలమైంది. ఊళ్లపైకి ఒక్కసారిగా వరద పోటెత్తింది. వరదలు సంభవించిన ప్రదేశాన్ని పరిశీలించారు సీఎం తీరత్ సింగ్ రావత్. కొండచర్యలు విరిగిపడి వరదల ధాటికి డజన్ల కొద్ది ఇళ్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతంలో పర్యటించి అక్కడ వారికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే వరదల వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. నిన్న పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వానలు పడ్డాయి. దేవప్రయాగ్లో పిడుగులు పడ్డాయి. వర్షాల కారణంగా వరదలతో దేవప్రయాగ్, రుద్రప్రయాగ్ అతలాకుతలమైంది. గంట వ్యవధిలో 100 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భారీగా వర్షం కురవటంతో దేవప్రయాగ్లోని నదిలో వాటర్ లెవెల్ ఒక్కసారిగా పెరగటంతో వరదలు సంభవించాయి. దేవప్రయాగ్లో మార్కెట్ ప్రాంతం పూర్తిగా కొట్టుకుపోయింది. ఇజ్రాయెల్, పాలెస్తీనా మధ్య దాడులు, ప్రతిదాడులతో జెరూసలేం దద్దరిల్లుతోంది. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 40 మంది మరణించారు. వీరిలో ఓ భారతీయురాలు కూడా ఉంది. కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన 31 ఏళ్ల సౌమ్య రాకెట్ దాడిలో చనిపోయారు. సోమవారం నుంచి ఇప్పటి వరకు 1000 వరకు రాకెట్లు పాలెస్తీనా మిలిటెంట్లు ప్రయోగించారని ఇజ్రాయెల్ మిలిటరీ అధికారులు చెబుతున్నారు. వాటిని తిప్పికొట్టడానికే వైమానిక దాడులు చేయాల్సి వస్తోందంటున్నారు. ఇజ్రాయెల్లోని టెల్ అవివ్ నగరం టార్గెట్గా రాకెట్ దాడులకు దిగినట్లు పాలెస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు ప్రకటించారు. ఇజ్రాయెల్ దాడులకు ధీటైన సమాధానం చెప్తామంటున్నారు. వైమానిక దాడులతో గాజాపై ఇజ్రాయెల్ బలగాలు విరుచుకుపడ్డాయి. ఉగ్రవాదులను పూర్తిగా మట్టుబెట్టేంత వరకు దాడులు కొనసాగుతాయన్నారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు. మరోవైపు ఇజ్రాయెల్, పాలెస్తీనా దాడులు ఆపాలని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ కోరారు. జరుగుతున్న హింస పట్ల బ్రిటన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నామని ట్వీట్ చేశారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా నుంచి కోలుకున్నారు 15 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకొని ఇవాళ ఆయన ఇంటికి వచ్చారు కరోనా నుంచి కోలుకొని తండ్రిని చూసిన వెంటనే ఆయన పిల్లలకు కలిగిన సంతోషం అంత ఇంత కాదు 15 రోజుల పాటు నాన్నకు దూరంగా ఉన్న అయాన్ అర్హ పరుగున వెళ్లి ఆయనను హత్తుకున్నారు పిల్లలను చూసి అల్లు అర్జున్ భావోద్వేగం చెందారు తన కోసం ప్రార్థించిన అభిమానులు సన్నిహితులకు ధన్యవాదాలు తెలిపారు కరోనా కేసులు తగ్గడానికి లాక్ డౌన్ పని చేస్తుందని నమ్ముతున్నారని బీ హోమ్ బీ సేఫ్ అంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్ తల్లిదండ్రుల్లో ఎవరికన్నా కరోనా సోకితే వారి పిల్లలు పడే ఆందోళన మాటలు చెప్పలేం కంటికి రెప్పలా కాచుకునే తండ్రి అనారోగ్యంతో ఉన్నారన్న విషయం పిల్లలు తట్టుకోలేరు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ పిల్లలు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు రెండు వారాల తర్వాత తండ్రిని చూసి ఆనందంతో హత్తుకుపోయారు అయాన్ అర్హ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలు ముగిశాయి ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా నష్టాల్లో పయనించాయి చివరకు సెన్సెక్స్ 471 పాయింట్లు నష్టపోయి 48690 వద్ద నిఫ్టీ 151 పాయింట్లు దిగజారి 14696 వద్ద స్థిరపడింది డాలర్ తో రూపాయి మారకం విలువ 73.42 రూపాయల వద్ద నిలిచింది కమోడిటీ ధరలు దూసుకెళ్లడంతో ద్రవ్యోల్బణం భయాలు పెరిగి అమెరికా మార్కెట్లు నిన్న నష్టాల్లో ముగిశాయి అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు ద్రవ్యోల్బణ భయం కమోడిటీ ధరల పెరుగుదలతో కీలక వడ్డీ రేట్లు బాండ్ల రావడలు పెరుగుతున్న అంచనాలతో నేడు అప్రమత్తంగా కదలాడాయి వీటికి తోడు కీలక రంగాల్లో అమ్మకాలు కోవిడ్ భయాలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి करोना ముప్పుల తప్పించుకోవడానికి ఇండియన్ టూరిస్టులపై బ్యాన్ వేసింది మాల్దీవుల ప్రభుత్వం కరోనా కారణంగా ఇటీవల కాలంలో మాల్దీవులకు భారతీయులు పోటెత్తుతున్నారు వీరి ద్వారా ప్రమాదకరమైన 617 వేరియంట్ తమ దేశంలోకి వచ్చేస్తుందేమోనని అక్కడి ప్రభుత్వం భయపడుతోంది అందుకే ఇండియా నుంచి వచ్చే వారితో పాటు దక్షిణాసియా దేశాల్లో 14 రోజులు గడిపి వచ్చే వారిపైన ఆంక్షలు ఉంటాయంటూ తాజాగా ప్రకటించింది రేపటి నుంచి నిషేధం అమల్లోకి రానుంది భారత్తో పాటు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక నేపాల్ పర్యాటకులు మాల్దీవుల నిర్ణయంతో నిరాశ చెందారు టూరిజం పైన ఆధారపడ్డ మాల్దీవులు కరోనా కారణంగా కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు అటు దేశంలోనూ కర్ఫ్యూను అమలు చేస్తోంది ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కర్ఫ్యూను విధించింది ఆ సమయంలో బయటకు వచ్చే వారిపై చర్యలు తీసుకుంటోంది ప్రార్థనా మందిరాల్లోనూ జనం గుమిగూడకుండా నిషేధం విధించింది ఇవి బుల్టన్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ 10 టీవీ జనం కోసం నిజం కోసం